హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తున్నా. ఉక్కు సమ్మం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, దట్టమైన అడవి, అన్ని రాళ్ళు రప్పలు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చేసండి, ఇంకా లేట్ ఎందుకు? ఇదైతే పెద్ద అహోబిలంలో అయితే ఉన్నది. ఇప్పుడైతే మనం అయితే ఉక్కు సమ్మం గారి దగ్గరికి అయితే వచ్చినాం. అది చూడండి, ఉక్కు సమ్మం అయితే ఎంత పైన ఉందో. కొంచెమే ప్లేస్ ఉంది, మీకు రిస్క్ అయితే చేసి అవి అయితే మీకు అయితే నీట్గా అయితే చూపిస్తా. చూడండి, ఒకే ఒక రాయి మీద అయితే ఉక్కు సమ్మం అయితే పైన ఉంది. కనిపిస్తుంది, అక్కడికైతే పోదాం. వచ్చేసండి, మా ఫ్రెండ్స్ అయితే ఆత్రంగా ఉన్నారు అక్కడికి వెళ్ళేదానికి. ఉగ్ర సమ్మం నడక దారి, నువ్వు ఇది దారి. మనం ఎక్కడొక్కడోళ్ళ కాదు, పెద్ద చాలా ముసలోళ్ళు కూడా వెళ్తున్నారంటే ఎంతో మహిమ కలిగి ఉంటది ఆ ఉక్కు సమ్మము. పిల్లోళ్ళ కాదు, పెద్దోళ్ళ కాదు, వయసుతో సంబంధం లేదు. ఆ దేవుడు అయితే రాణించుకుంటాడు, అంత పవర్ఫుల్. తాడు ఉంటుంది మొదట్లోనే, ఈ తాడు పట్టుకొని బలంగా అయితే ఎక్కాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ చాలా మంది కదిలారు. అతనైతే బ్లాక్ పెద్దన పైన. మీరు ఇంత కష్టపడి ఈ వయసులో కూడా మీరు పైకి వెళ్ళినారా? ఏమది అనుగ్రహం నరసింహస్వామి, చాలా కష్టపడి ఓం నమ శివాయ. ఓకే, ఎంత కష్టం అన్న. మీది ఎవరున్నా? మైసూర్. మైసూర్ నుంచి బస్సు వచ్చింది ఎట్లన్నా మీ అందరికి? ట్రైనా? అమ్మో, కర్ణాటక మొత్తం అంతా మైసూర్ని, మైసూర్ మొత్తం ఇక్కడే ఉండేట్టుంది కదనా. ఎంతో మహిమ ఉంటే కానీ ఇంత దూరం రారు మీరు. చూసారు కదా, ఇంకా అన్న అయితే మనం వాటర్ ఇచ్చినామని చాక్లెట్స్ అయితే ఇచ్చినారు. మా ఫ్రెండ్స్ అయితే పందులు తినేట్టు ఇస్తున్నారు. చాలా హెవీ కష్టం. మన యూట్యూబ్ ఛానల్ తమిళ అబ్బాయి చాలా హెవీగా పడిపోయారండి. చాలా అయితే ఆశీర్వస్తుంది. మనైతే ఇంకా చాలా దగ్గర వెళ్దాం అక్కడికి. అయితే చూడడానికి అయితే చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చాలా అన్న, మీది ఎవరున్నా? బెంగళూరు. బెంగళూరేనా? బెంగళూరు. ఎక్కేటప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇది. దేవుని దర్శనం చేసుకున్నాక ఫ్రీగా ఉంది. కొంచెం ఫ్రీగా ఉంది. చాలా ఫ్రీగా ఉంది. చూసింది ఆ దేవుని మనం బాగుంది. మీరు ఇంత కష్టపడడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టుంది. అద్భుతం. తోలుకోబడింది. చాలా మీకన్నా ముసలోళ్ళు కూడా ఇక్కడికి ఎక్కినారు, పిల్లలు కూడా ఉండడా? 6 ఇయర్స్. అమ్మో, నా దేవుడు ఎంత అనుగ్రహించింటే ఎంత పైకి వచ్చింటాడో. ఇప్పుడు దిగడానికి చాలా ఆరంగా ఉంది. ఆరంగా ఉంది. ఎక్కేటప్పుడు చాలా కష్టం పడినాము. స్వామిని చూస్తామా లేదా అనుకుని ఉంటుంది. స్వామిని చూసి స్వామిని దర్శనం చేసుకుంటుంది. దేవుని దయ ఆరోగ్యం అందరికి వచ్చి పోయి భక్తి బాగా పెట్టింది. సేమంగా వచ్చి సేమంగా లాభం పోతే స్వామి. ఓకే. మీరు ఎక్కడ? మాది మైదుకూర్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గజ సంబంధం దగ్గరికి అయితే వచ్చినాం. ఈ రోంతో మిడిల్లో ఈ రోంతో ఆనకట్టనే ఇటు సైడ్ చూచే లోయ, అటు సైడ్ అయితే చూచే లోయ. కొంచెం జారిన అయితే ప్రాణాలు కాదు కానీ ఎంకలు కూడా దొరకవు. చూడండి లోయ అయితే ఎట్టుందో. ఇది మొత్తం లోయనే. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ లోయనే. ఇటు సైడ్ నుంచే మనం నడుచుకుంటూ వచ్చింది. అన్న ఏ ఊరున్నా మీది? హైదరాబాదా? అక్కడి నుంచి వచ్చినారు. వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇక్కడ కాదు కానీ వెనకాల భయం వేసింది. లాస్ట్ వెనకాల భయం వేసింది. భయం వేసింది అంత కింద చాలా వెళ్తుంటే భయం వేస్తారు. లాస్ట్ లో భయం వేసింది. లాస్ట్ లో భయం వేసింది. అక్కడ ప్రదక్షిణం తిరగమంటారు. అక్కడైతే దేవుడు కనిపిస్తాడంట. వచ్చాక దేవుడు కనిపిస్తాడు. అంటే కొంచెం అడుగు కింద పెట్టేసిన చాలా కష్టం. ఇటు సైడ్ లోయ, అటు సైడ్ లోయనే. మనం మిడిల్లో ఉన్నాం. ఇంత పెద్ద రాయి, చిన్న రాంత దాని మీద నిలబడింది. చూడండి ఇక్కడే కొంచెం జారిన అయితే చాలా
జాగ్రత్తగా ఉండాలి. లోన్ అయితే తీసుకున్నాం సార్. అన్న మీది ఎవరున్నా మీది ఎవరు? చెన్నయ్య. ఆ పాప అయితే పైకి నడుచుకుంటూ వచ్చింది. ఓహో చాలా. పాప ఇది చూడు, హాయ్ చెప్పు బాబా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇదిగో చూడు, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చూడండి పాప కింది నుంచి అయితే నడుచుకుంటూ వచ్చింది. ఎంత కష్టమో కదా దేవుడిని చూడడానికి. అయితే చాలా కష్టపడి ఉంటుంది ఈ పాప. నీకు భయం లేదే? లేదా పాప భయం లేదా? తమిళా? వామ్మో తమిళ అంట. చూస్తుంటేనే కళ్ళు మొబ్బు ఎక్కిపోతానే ఈ ఎండకైతే. నేను ఇప్పుతామా? కాలు కాలనా పర్లేదు. అన్న మీరు ఎవరున్నా? హైదరాబాద్. మీకు ఎలా అనిపించింది అక్కడ? నైస్ అన్న, గుడ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ చాలా. మీరు ఎక్కేటప్పుడు ఎలా అనిపించింది? మీ నీరసం వచ్చింది. మీ ప్రదర్శనలు చేసేటప్పుడు కొంచెం భయం లేదు? థ్రిల్గా ఉంది. కింద నుంచి పై వరకు చాలా బాగుంది. ఓకే అన్న. చూడండి కొంచెం జారిన అయితే ఇక్కడ అయితే పడిపోతాం. చాలా జాగ్రత్తగా అయితే నచ్చారు మనం. చూడండి మెట్లి పాలం చెప్పారు కదా, ఇక్కడైతే మన అయితే మెట్లి పాలంట. చాలా జాగ్రత్త చూస్తున్నారు కదా, ఇంత కొంచెం జారిన అయితే కింద పడిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. చాలా జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఉక్కు సంబంధం దగ్గరికి అయితే వచ్చినాం. ఇటువంటి జెండా కనిపిస్తుంది కదా, ఇది వేల కిలోమీటర్ల నుంచే కనిపిస్తుంది. చాలా కష్టపడి వచ్చినాం. ఇంకా అక్కడ కిందికైతే దిగాలంట, అక్కడైతే ఇంకా భయంకరంగా ఉంటుందంట. ఓకే అక్కడికి అయితే వెళ్దాం. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చూడండి కడుగు అన్న, చూడండి అన్న అయితే రిస్క్తో కూడుకున్న పని అంటున్నాడు. దేవుని మీద భారం వేసిపోవాలా? సాహసాలు చేయాలంటే ఇలాంటివి చాలా ధైర్యం కావాలి. ఇంకా ఉంది కిందికి అయితే, లోయలకి అయితే మనం వెళ్తున్నాం. ఇది చూడరా, వెళ్తున్నాం. చిన్నగా అయితే వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అయితే కూలబడిపోయినారు, భయపడుతున్నారు. అలా కళ్ళు తిరుగుతున్నాయని. చూడండి చిన్న చిన్న పాప అయితే ఎక్కింది ఇక్కడికి అయితే. చాలా చిన్న పాప ఎక్కింది. పాప అన్న మీది ఎవరున్నా? వేలూరా? తమిళనాడు. చిన్న పాప మీకు భయం లే అనిపించలేదా ఇది ఇంత ప్లేస్ చూస్తే? నాన్న ఉండే ధైర్యంతో, దేవుడి మీద ధైర్యంతో పైకి అయితే ఎక్కింది చిన్నగా. అనిపి నీకు భయం అనిపించలేదా? మీకు ఎలా అనిపించింది నా పైకి ఎక్కేటప్పుడు? చూసాను కదా ఎంత డౌన్ కి అయితే ఉందా ఇక్కడ. ఇక్కడ డౌన్ ఫుల్ డౌన్ ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. పాప అయితే ఎంతో ధైర్యంగా అయితే కిందికి దిగుతుంది. నాకైతే ఇంత పెద్దోడినైనా నాకైతే ధైర్యం సరిపోడా. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త దిగాలి. కొంచెం జారినా చూస్తున్నారు కదా పక్కనే లోయ అయితే ఉంది. మీకోసం అయితే ఎంతో రిస్క్ చేస్తానా. వండరు కదా ఇంత రాయిలో కూడా ఇలాంటి చెట్టు అయితే మొలిచింది. చూడండి మనకు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉంటారని. ఇదిగోండి
ఒక రాయి మధ్యలో అయితే కడ్డీ వేసినారు. ఈ కడ్డీని పట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే దిగేవాళ్ళేమో ఇంకా ముసలోళ్ళు. నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వచ్చింటే సరిపోదు, వాళ్ళు ఎలా దిగుతున్నారు ఏమనేది అయితే మీకైతే నీట్గా అయితే చూపిద్దు. చూడండి ఇవైతే తాపల మాదిరి అయితే ఉన్నాయి, చాలా జాగ్రత్త అయితే పట్టుకొని దిగాలి. చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త దిగాలి. కొంచెం జారినా మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు, అది ఎక్కడో కాదు అక్కడ లోపల ఉంటాం. చూడండి కొంచెం ప్లేస్, ఒకే ఒక మనిషి నడిచే ప్లేసే ఉంది ఇక్కడ. కిందంతా ఒక ఎత్తు అయితే ఈ రోంతల ధైర్యం చేసి ధైర్యంగా అయితే వెళ్ళడం ఇంకొక ఎత్తు. ఇక్కడైతే చెట్లు అయితే మొలిచినాయి, పచ్చగా ఉన్నాయి కదా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇక్కడైతే ముడుపులు కట్టినారు, అదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా అలా వచ్చి అలా పైనుంచి వచ్చి ఇలా కిందికి అయితే దిగాలి. నాకైతే కళ్ళైతే గిర్రని తిరుగుతున్నాయి చూడండి లోతు అయితే. ఓ అమ్మ వాళ్ళు చూడండి కింద ఎంత అసలు చిన్న సీమల మధ్య కనిపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. ఇదో ఇక్కడ కూడా ఒక కడ్డి అయితే వేసినారు అరవంతా నుంచి ఇక్కడ. ఇది కూడా చాలా తుప్పు పట్టిపోయింది, ఇటా దాంట్లో అయితే నమ్ముకోకండి, రాళ్ళనే నమ్ముకొని దిగాలి. ఇవి చాలా తుప్పు పట్టిపోయింది, ఇప్పుడుతో ఉన్నట్టుంది. ఇక్కడ కూడా వేసినారు, అది కూడా చాలా తుప్పు పట్టిపోయినట్టుంది. ఎలాగోలైతే ఈ రొంత దానికి అయితే పనికి వస్తుంది. పట్టుకొని చిన్నగా దిగి ఇక్కడి నుంచి అయితే ఈ రొంత అయితే తాపలు పెట్టినారు. మనము ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే కిందికి అయితే చూడొద్దు, మనం వచ్చిన మనం నడిచే దాన్ని మాత్రమే చూడాలి. కిందికి ఏమాత్రం చూసినా కళ్ళు అయితే తిరుగుతాయి, మనం ముందుకు వెళ్ళాలన్నా చాలా భయం అయితే లేస్తుంది. అదేమండి అక్కడైతే తిరుగుతున్నారు, అక్కడ చాలా జాగ్రత్త అయితే దిగాలి. ఇక్కడ తాపలు అయితే ఇటు సైడ్కి అయితే ఉన్నాయి, పొరపాట్లో మనమైతే అసలు కిందికి అయితే చూడొద్దు, కిందికి చూస్తే ఇంక అయిపోయి. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. ఇక్కడ ఇక్కడ నుంచి కనిపిస్తున్నారా వాళ్ళు అయితే కింద ఎర్రగా, పాప ఎవరు అక్కడ కింద ఉండరు. ఏమాత్రం మనము తప్పుడు అడుగు వేచే మాత్రం ఏడుంటాం మనకే తెలియదు, దేవునికే తెలియాలి. కట్టెలు అయితే కట్టినారు చిన్న ఇక్కడికైతే, ఇలాంటి కట్టెలను ఎందుకైతే నమ్ముకోవద్దు. మనం మనం ఉండే జాగ్రత్త అయితే మనం ఉండాలి. చూడండి ముడుపులు అయితే భారీగా అయితే కట్టినారు ఇంత పైగా అయితే వచ్చి. చాలా చాలా జాగ్రత్తగా అయితే నడచాలి. ఇంకా తాళ్ళు గుళ్ళు అన్నీ పోయినాయి అయితే. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు దేవస్థానం వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ముసలోళ్ళు ముతుకోళ్ళు చాలామంది వస్తున్నారు కదా, మీరు కూడా చూసినారు పిల్లోళ్ళు ముసలోళ్ళు పెద్దోళ్ళు చాలామంది వస్తున్నారు. ఇలాంటి ప్లేస్లలో వీళ్ళు చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. చూడండి ఇది పుచ్చు పట్టిపోయినా ఇంకా ఇక్కడైతే పట్టించుకోలే వీళ్ళు. మనం ఇలాంటి కొయ్యలను చెట్లను అయితే నమ్ముకోవద్దు. మా ఫ్రెండ్ అయితే దర్శనం చేసుకుని వస్తున్నాడు ఎలాగోలా అయితే. చూడండి ఇదంతా మేమైతే నడుచుకుంటూ వచ్చినాం, సెల్లు మాత్రం ఇక్కడ కానీ కొంచెం చేతి ఆడితే నీకు సెల్లే కనిపించదు అంటారా మా ఫ్రెండ్. చూద్దాం మీకోసం అయితే చూపిస్తాయి ఇదంతా నీట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే గజ సమ్మం చుట్టూ అయితే తిరుగుతున్నాం. మనం కొంచెం మిస్టేక్ చేసినా కింద అయితే ఉంటాం. ఇవ్వండి లోయలు అయితే అవన్నీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అంతనే ఉందంట, చాలా జాగ్రత్త ఉండాలి అయితే. పా ఇట కూడా సిద్ధం పా. చూడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే చాలా జాగ్రత్త చెప్తున్నాడు కదా, తల్లి అయితే నాకు చేయాలంటే చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి. నేను అయితే చాలా హైట్లో ఉన్నాం. పా నువ్వు బాగా చెప్తా చాలా భయంకరంగా ఉంది, అంత
లోతైనలో అయితే మన అయితే ఉండ ఆ కట్టెల కాడి నుంచి అయితే నచ్చాలి చిన్నంగా అయితే చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క అడుగు ఎట్ట వేయాలంటే అంత జాగ్రత్త వేయాలి. పా వస్తానవా రమ్మంటావా వస్తాపా చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. చూసినారు ఆ కట్టెలు దాటితే ఇంకా అయిపోయి లోయలో ఉంటాం. ఇది ఒక్కసారి నడిచితే 105 సార్లు 103 సార్లు నడిచినట్టు అంట. ఇది చూడండి ఈ రోంతా, ఈ రోంత అయితే ఇంకా కింద ఉంటాం. చాలా అంతా దేవుడు మహిమ, దేవుడి మీద మనం ప్రవేశి నడచాలి. పైన జెండా కనిపిస్తుంది, ఇది చాలా జాగ్రత్తగా అయితే నడచాలి మనం. ఈ కట్టెలను అయితే నమ్ముకోవద్దు, చెప్పినా కదా మీరు ఎప్పుడన్నా వచ్చినా ఇలాంటి సాహసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరిని చూడు, నా కాళ్ళు మాత్రమే పడుతున్నాయి ఇక్కడ, ఇక్కడ ఇంకా ప్లేసే లేదు. అంత అయితే అంతగా ఉంది, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కళ్ళు అయితే నాకైతే మొబ్బే ఎక్కుతున్నాయి, చాలా కష్టంగా ఉంది కళ్ళు అయితే. ఈ సమ్మం గురించి, సమ్మం చరిత్ర నేను చెప్తా చూడండి. ఇలా ఇలా అయితే ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం ఎడబాటైనా కష్టమే. ఈ సమ్మం ఇదైతే ఎక్కిపోవాలి మనం. ఇంకా నేను చాలండి మీకు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ కెమెరా పెట్టయితే మీకు అయితే చూపిస్తా. ఇదిగోండి ఇక్కడైతే మీకైతే బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తా. ఓకే చూడండి, ఎంత అసలు కొంచెం జారినా పడిపోతాం, అంత జాగ్రత్తగా అయితే నడచాలి. ఇలాంటి ఎవరు చెయ్యకూడదు. నేనైతే మీకు చూపించాల కోసమే. ఇంకా ఈ తాళ్ళనైతే నమ్ముకోవద్దు, చాలా చాలా ఎండగాలిపోయింది. కొంచెం లేట్ అయినా మనం కొంచెం కాలు జారినా చూడండి, మనం కాలు ఆడబెడతాము. నాకైతే వణుకొస్తుంది, కాలు ఆడబెడతాము పక్కనే. అదైతే అది ఉంది, చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి. నా కెమెరా పట్టుకునేదానికి కూడా వీలు లేదు. ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తే మీకు బాగా కనిపించదు, అందుకని నీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడైతే ఈడ ఈడ పెట్టేటప్పుడు ఏ సపోర్ట్ చేయాలా, ఈరో అంతా సపోర్ట్ చేసుకొని చూసినారు కదా కొండలు అయితే ఎట్లా ఉన్నాయో. మా అయితే కాలు జారుతుంది, కాలు అయితే జారుతుంది, చాలా కష్టబద్ధంగా అయితే ఉంది. ఇక్కడైతే కొంచెం జారినా ఇంకా ఆడుంటాం, మనకు తెలుదు అంతా దేవుడు. చాలా కష్టంగా అయితే ఉంది. అబ్బా మీరైతే ఇలాంటిదైతే చేయకండి. ఇవి చూడండి, ఒక్క రాయి పైన అయితే నిలబడినాయి, చాలా జాగ్రత్త. అబ్బా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా అయితే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా చూశారు కదా, నాకైతే చేతులే షేకిస్తున్నాయి. ఇదే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అయితే అడుగు పెట్టాలి. కొంచెం అలా ఇలా అన్నీ పడిపోతాం. ఇలాంటైతే ఎవరు చేయొద్దు. ఇక్కడైతే రాళ్ళు అయితే ఇరుక్కుని ఉన్నాయి, బొక్కలే బొక్కలు ఇయ్యి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా బొక్కలు ఇయ్యి? ఈ బొక్కలలో ఈ రోంత మధ్యలోనే రాళ్ళు వేసినారు తిరిగేదానికి, అటు సైడ్కి ఇటు సైడ్కి. ఇవి పొరపాట్లో కొంచెం ఏమైనా మనం కింద పడిపోతాం. చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ నడచాలి, చాలా కష్టంగా అయితే ఉంది. కొంచెం తల ఎత్తినా చాలా కష్టం, అటు తిరగాలంటేనే కొంచెం చేసినా లేచినా లేచిపోతాయి, బరకపోతాయి, బరకపోవడమేమో కానీ చాలా కష్టం అయితే ఉంది. ఇలా అయితే 3 రౌండ్లు అయితే తిరగాలనుకుంటాను మీకోసం. ఒక్క రౌండ్కి అయితే నాకు దేవుడు అయితే కనిపించాడు నిజమే. అన్న అయితే వచ్చినాడు. ఏనా ఎలా ఉంది నా పైన మీకు? భయంగా ఉందా? చాలా ఎలాంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటావు అయితే? అవును బ్రో, చాలా జాగ్రత్తలు. ఇక్కడ స్వామికి జై. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ.
మొత్తం రాయి. ఇప్పుడైతే గజస్తంభం పైన అయితే ఉన్నాం. మనమైది కదా, మనమైది కదా. అలా చూడు అన్న కూడా చాలా వచ్చేటప్పుడు చాలా భయపడినాయంట. అంత అంత ఉంటుంది. ఏం లేదు, కొంచెం ప్లేసే ఉంది ఈ రోంతా. ఈ కొంచెం ప్లేస్లో చాలా ధైర్యం చేసి ఓకే హాయ్ చెప్పున్నా ఒకసారి. హాయ్ హాయ్. ఓకేనా, చూడ చెప్పినాడు మనం అయితే ఛానల్ అందరికి అయితే హాయ్ చెప్పినాడు. గజస్తంభం అంటే ఇంకా ఇదే రుద్రస్తంభం. ఇదే ఉగ్రస్తంభమా? ఇక్కడికి జనాలు వస్తుంటారు అక్క, డైలీ వస్తారు అంటే పిల్లోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు వస్తారా? వాళ్ళు ఎలా ఫీల్, మీరు చూస్తుంటారే వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు? అందుకు ఎక్కేటప్పుడు కొద్దిగా ఫీల్ అవుతారు, ఉత్సాహంగా వస్తారు ఇక్కడికి. అసలు ఈ గజస్తంభం కాడికి వస్తానే ఉత్సాహంగా వస్తారు. అక్కడల్లా కొంచెం భయపడి గీపడి భయపడతారు. అమ్మా మీరు ఇంత పైకెక్కి ఇంత ధైర్యం మీరు ఉండాలంటే మీకు చాలా ధైర్యం. ఇంకా పాప కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. నేను భయపడిన ఏంది ఈ పాప, నేను భయపడతానా, నేను భయం వస్తుంది నాకు వస్తాంటే ఈ పాప స్పీడ్గా వస్తుంది. పాప ఆగు పాప భయం లేస్తుంది, నాకేం భయం లేదు మేము ఉండేది ఇక్కడే అంటుంది. చూస్తున్నారు కదా గజస్తంభం. ఈ స్టోరీ ఇక గజస్తంభం ఇంత పైన వెలవడం ఇంత పైన ఉంది కదా, అంటే ఈ స్తంభంలో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చింది. ఈ స్తంభంలో నుంచి? ఓహో. స్వయంపు పాదాలు ప్రదక్షించిన పాదాలు. ఓన్లీ కొండే స్తంభము. ఇప్పుడు ఇప్పుడు మనం ఉండేది స్తంభం పైననా? స్తంభం పైన కూర్చొని ఉండం. నేను ఇంకా స్తంభం అనుకుంటా. ఈ ఈ స్తంభంలో నుంచి లక్ష్మీ నరసింహస్వామి వెలిచినాడు. ఓహో. ఏ విధంగా అంటే? అంటే వీరన్నకాసుని సంహరించడానికి స్తంభంలో నుంచి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చినాడు, అక్కడ జ్వాలలో సంహరించినాడు. జ్వాలలో సంహరించినాడు. ఓహో. చూసినారా ఫ్రెండ్స్, అక్కర్లు కూడా చాలా బలంగా చెప్పినారు. ఇక్కడ గంటలన్నీ అయితే కట్టినారు. ఇక్కడైతే ఇది ఎక్కడక్క గండికోట? ఇక్కడ ఇదంతా గండికోటనా? ఓహో. కోటనా అవి? ఓహో మేడ కోటలు. ఇవన్నీ మొత్తం కోటలు. ఇప్పుడు కొండలు అయిపోయినాయి అంటవా? అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ? అక్కడ కొద్దిగా ప్లేస్ లో, కొద్దిగా అరవంత ప్లేస్ లో. అంటే మన మామూలుగా తలుపు మాసలు. అవునవునవును. ద్వారకం. ఓహో. అప్పుడు ఈ స్వామి దేవుళ్ళందరూ అక్కడే పోయేవాళ్ళు. అక్కడికి పోయేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ఈయన స్తంభం నుంచి బయటకు రావడంలో ఇక్కడ అందరు కొండ అయిపోయిందన్నమాట. ఇక్కడ ఇక్కడికి రావడం మొదలు పెట్టినారు. స్వామి అయితే ఇక్కడనే మొలిచినారు అంటారు ఆయన. ఇక్కడైతే ఇంకా చాలా మంది వేల భక్తులు అయితే వస్తుంటారు. అంటే ఎక్కడెక్కడల్లో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. ఆయన ప్రతిమ ఎట్టారుదో ఏమో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని పిలిపించుకుంటారు. ప్రతి ఒక్కరిని సన్న పాప కానీలే. ఇప్పుడు మనం రానికి ఎంత కష్టం ఉంది, చాలా కష్టం ఉంది అట్లా ఉంది కదా, కానీ చిన్న పాప కూడా పరిగెత్తనే. చూసినా నేను దావలో చూసినా చాలా మంది పిల్లలు అయితే వచ్చినారు. చాలా పాప అయితే మేము ఏడో ఉంటాం. ఇంకొక పాప అడుగుంది, చిన్న పాప ఉంది. ఓహో. ఆ పాప ముందే వచ్చేస్తుంటది. ఓకే వస్తుంటది. మేమేమంటే బరువుల మీద మేము వెనకలొస్తాం, మళ్ళీ అరుస్తుంటది. రాండి ఏమి అట్నే ఉండారే, అదే ఉండారే. ఈ కొండ మహిమ అలా అంటారు. అంటే దేవుళ్ళందరూ ఇక్కడ తిరిగిన వాళ్ళే అంటారు. ఈ కొండలు దేవుని నిలయం, ఇదంతా దేవుని నిలయం. ఈ కొండలన్నీ చుట్టూ బావ అవుతారు. ఓహో. ఆ విధంగా చెంచులక్ష్మి మాకు అక్క. ఓహో. ఈయన
అంటే మాకు సహాయం చేయనికి ఈయన మాకు ముందడుగు చూపిస్తుంటాడు. ఓహో ముందడుగు అయితే చూపిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఎంత ఎండకు గాలికి ఉన్నామంటే దాని కష్టం దాని ఫలితం ఆయన చూపివట్టే కదా మనం మీరు ఉండేది. అవునవును మళ్ళీ అందినా మామూలుగా అక్క ఇక్కడికి వచ్చి అత్త మామ భార్య భర్త ఉంటారు కదా కొన్ని ఏం లేనా వాళ్ళకి పిల్లలు లేరనమాట. ఇక్కడికి వచ్చేసి ఆమె ముడుపు కట్టింది అనమాట. ముడుపు కట్టేసి మళ్ళా తిరుక్కొని రావాలి కల్లా నిన్ను కొడుకుని ఎత్తుకొని రావాలని ముక్కుకునింది. మళ్ళా సంవత్సరం తిరిగి వెళ్ళకల్ ఆమె తల్లి అయింది సంవత్సరానికి. ఇక్కడ ముక్కొని ఇక్కడ ముక్కొని ఇక్కడ ముక్కున్నాకనే ఆమెకి పిల్లోళ్ళు అంత ముందు ఇన్ని గుళ్ళు గోపాలి ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిపోతున్నే ఆమెకు నిలబడిపోయింది అనమాట. అవునులేగా ఆ బాబుని ఎత్తుకొని ఇక్కడికి వచ్చేసింది. వచ్చినాక తర్వాత ముక్కుబడి చెల్లియాలి కదా. అవును ఏమని ముక్కుని ఆమె ముక్కున్నది తండ్రి నీ పేరు పెట్టుకుంటానో లేదో ఇంకొకటో మరొకటో అనుకునింటే బాగుండేది. అవునవును ఆమె అట్లా అనుకోకుండా ఈ నుంచి నాకు కొడుకున పుడితే నేను నుంచి లోయలేక దూకుతానని ఇక్కడ నుంచి లోయలేక దూకుతానని ముక్కునింది. వామ్మో ఇక్కడ కొడుకుతో అంత ఇష్టంగా ముడుపు కట్టుకొని పిల్లలను పుట్టించుకొని అంటే ఇప్పుడు దూకుతున్నా అంటే ఇప్పుడు ఆమె లేనప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూసుకోరు కదా. అదొకటి అదొకటి అనమాట అని ఆయన పరీక్ష పెట్టినాడు అనమాట. దుంపుగా దుంపుగా అని ఆమె కడుపులో ఆ బాబుని దేశాడు అనమాట. దేశాడు ఇంకా నిర్దేయాలి కదా అమ్మా. అవును ఆ బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడే దుంకింది. ఇక్కడ ఇక్కడే దుంకింది ఈ లోయలోంచి ఈ నుంచే బాబుని తీసుకుని ఇక్కడ దుంకేసింది లోయలో. అలానే అలాగనే దుంకేసింది కానీ ఆమెకైతే ఏం కాలేదన్న. అసలు ఏం కాలేదా? కాలేదు. నేను ఇప్పుడు ఎట్లా కూర్చోడానో అట్నే బాబుని ఉల్లే పెట్టుకొని కూర్చొని నిన్నంట బండ మీద ఇది మీకు ఎవరు చెప్పినారు? మామూలుగా మా పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు అయితే చెప్పినారు ఖచ్చితంగా. ఆ పాపకు కొంచెం గీత కూడా చూడలేదు. అవునవునులే మా పెద్దవాళ్ళు చెప్తా అంటే నాకు కూడా తెలుసు కానీ నేను చెప్తే వాళ్ళు అబద్ధం అనుకుంటారు కదా. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా? సంవత్సరానికి ఒకరు ఉంటామన్నా ఇప్పుడు శివరాత్రి నుంచి మేము స్టార్టింగ్ అయినా. ఓహో మళ్ళా మేము మళ్ళా శివరాత్రి దాకా ఇక్కడే ఉంటాం. అవునులే మళ్ళా మేము శివరాత్రి వస్తేనే మేము ఇంటికి వెళ్ళిపోతామా? వేరే వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళు అదే వేరే వాళ్ళంటే మా వాళ్ళే వస్తాం. ఐదు మంది ఉన్నారు ఇట సంవత్సరానికి ఒకరు సంవత్సరానికి ఒకరు అట్లా వస్తాను. చూసినాక నేను ముడుపులు కూడా చూసిన అక్కడ చాలా ఉండే ఎంతో మంది కట్టిపోతాంటారు. మొన్ననే ఒక అతను వచ్చి కట్టిపోయాడు. ఆర్మీకి పోతే నేను వచ్చి గంట చేసి కడతానని 4 సంవత్సరాలు అయిందంటే పోయి రిటర్న్ వెళ్ళొచ్చేసి కట్టేసి వెళ్ళిపోయాడు. మన ఉత్సవాలలోనే వచ్చి కట్టేసి దాని మీద కొట్టించి అది కట్టిపోయింది. సరే అక్క అయితే చాలా మంచిది. మీరైతే ఎప్పటికైతే ఇక్కడే ఉంటారు. చాలా ఎండదు ఇంకా ఇక్కడైతే ఇంకా గద సొమ్మం ఇదే కదా ఫ్రెండ్స్. అక్కళ్ళు చెప్పిన మాటల్లో కూడా విన్నారు కదా పాపకైతే ఎంతో ధైర్యం. ఇక్కడైతే చుట్టూ లోయలే చెప్పారు కదా. ఆ అమ్మ ఒక పిల్లని ఎత్తుకొని ఇక్కడ నుంచి అయితే దూకినారు. దూకినా ఆ పాపకు అమ్మకైతే ఒక చిన్న గీత కూడా పట్టలే. మీకు అర్థమైంటుంది ఎంత పుణ్యక్షేత్రమో ఇదైతే. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు ట్రావెలింగ్ చేసి దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నా. మీ కోరికలు కూడా తీరాలని ఇక్కడికి వచ్చి దర్శించుకొని నేనైతే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇలా ఇక్కడికైతే అయితే రావడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే వచ్చినాం. మీకైతే చూపించాలని వచ్చినా ఖచ్చితంగా అయితే చూపించిన నా బాధ్యత. చాలామంది తిరగలేరు చేయలేరు కూడా అన్నారు. నేను ఎంతో ధైర్యం చేసి అయితే తిరిగినా ఇక్కడ చూసారా మొత్తం రాళ్ళే ఇక్కడికైతే. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గజ సొమ్మం దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే గజ సొమ్మం. అక్కలు కూడా చెప్పినారు కదా స్టోరీ గజ సమ్మం స్టోరీ మొత్తం అయితే ఎలాగోలా అయితే మీకోసం అయితే గజ సమ్మాన్ని అయితే దగ్గరికి అయితే వచ్చినాం. మీకైతే చూపించినాం ఈ స్టోరీ కూడా చెప్పిన చాలా మహిమ గల పుణ్యక్షేత్రం. ఇదైతే నరసింహస్వామి కూడా ఇక్కడ నుంచి అయితే ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే వచ్చినాడు ఫస్ట్. అయితే ఇవైతే మొత్తం కోటలు ఫస్ట్ దేవుళ్ళు తిరిగే వాళ్ళంట. ఓకే ఫ్రెండ్స్ అయితే బాయ్. ఎలా ఉందా? అయితే చేతులే వణుకుతున్నాయి భయానికి. అలా ఉంది చాలా జాగ్రత్తగా. మా ఫ్రెండ్ అయితే సెల్ ఇవ్వడానికి అయితే చాలా భయపడినాడు. ఏడ కింద జారి కింద వేస్తున్నామని.
ఎట్లొకట్లయితే చిన్నగా అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇది సరౌండింగ్ అయితే మొత్తం ఇది చూసారా, మొత్తం అయితే చుట్టూ కొండలే. నువ్వు ఏరా గుండ్రాలు వేసుకుంటావు తనతారే. వద్దులే అబ్బా కోపడాకు, ముగ్గురు మనుషులు ఉండరు పెద్దోళ్ళు అర్థం లేరు నిజమన్నా. అలా నువ్వు ఆయన ఇక్కడ ఐక్కడ పట్టుకున్నావు, చాలా జరిగితే వెళ్ళదామా ఇచ్చినాడు. అందుకే చూసి దిగి మూడు సార్లు దిగినవా అది కొట్టినంత.